హలో అండి, నా పేరు డాక్టర్ సౌమ్య, కన్సల్టెంట్ న్యూరో ఫిజీషియన్, అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్. ఇవాళ నేను మీకు గిల్లెన్ బారీ సిండ్రోమ్ ఆర్ జీబీ సిండ్రోమ్ గురించి చెప్తాను. సో ఈ జీబీ సిండ్రోమ్ అంటే ఏంటి? జీబీ సిండ్రోమ్ అంటే నరాల్లో చుట్టూ ఉండే పొర దెబ్బతింటం వల్ల ఈ గిల్లెన్ బారీ సిండ్రోమ్ అనేది వస్తుంది. సో ఈ గిల్లెన్ బారీ సిండ్రోమ్ వచ్చిన వాళ్ళు ఎలా ప్రజెంట్ అవుతారు? సో ఈ జీబీ సిండ్రోమ్ అంటే తరచుగా పేషెంట్స్ ఒక ఇన్ఫెక్షన్, అంటే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత కావచ్చు, ఒక ఫీవర్ తర్వాత, లేకపోతే డయేరియా, లూజ్ మోషన్స్ తర్వాత సడన్గా కాళ్ళు చేతులు పడిపోవటం, నీరస పడిపోవటం ఎక్కువగా, కాళ్ళు చేతులు బాగా తిమ్మిరి రావటం, ఇలాంటి సింప్టమ్స్ గమనిస్తారు. దీని తర్వాత కొంతమందికి అది ప్రోగ్రెస్ అయ్యి మింగుడు పడకపోవటం, ఊపిరి తీసుకోవటానికి కష్టంగా ఉండటం కూడా జరుగుతుంది. ఈ జీబీ సిండ్రోమ్ అనేది 2-3 రోజుల్లోనే ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఇనీషియల్ స్టేజెస్లోనే ఈ జీబీ సిండ్రోమ్ని గుర్తించటం, ట్రీట్మెంట్ తీసుకోవటం చాలా అవసరం. ఈ జీబీ సిండ్రోమ్ అనేది ఎందుకు వస్తుంది? ఒక నరం చుట్టూ మైలిన్ అనే పొర ఉంటుంది. ఆ పొర మీద యాంటీబాడీస్ ఆర్ ఆ ఎలర్జీ రావటం వల్ల ఆ నరాలు, ఆ పొర దెబ్బతిని నరాలు దెబ్బతింటం జరుగుతుంది. సో ఈ ఇనీషియల్ స్టేజెస్లోనే మీరు ఇది కనుక గుర్తిస్తే దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్లీ ట్రీటబుల్ కండిషన్, అంటే మీరు సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే దీన్ని కంప్లీట్గా నివారించవచ్చు అండ్ నార్మల్గా పేషెంట్స్ బ్యాక్ టు నార్మల్ లైఫ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ జీబీ సిండ్రోమ్ని గుర్తించిన తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తే నర్వ్ కండక్షన్ స్టడీ అనేది ఒకటి చేస్తాము. అది చేసి మీ నరాలు ఎంత దెబ్బతిన్నాయి, ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. అది కాకుండా క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి కూడా ఈ జీబీ సిండ్రోమ్ని గుర్తించవచ్చు. సో ఈ జీబీ సిండ్రోమ్కి 2 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ జీబీ సిండ్రోమ్ కనుక మిమ్మల్ని కంప్లీట్గా ప్యారలైజ్ చేసి మీరు నడవలేని స్థితిలో ఉంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఐవీఐజి, ఇంకొకటి ప్లాస్మా ఎక్స్చేంజ్. ఐవీఐజి అంటే ఐవీ ఇమ్యునోగ్లోబులిన్. ఇది ఇంజెక్షన్ రూపాన ఇస్తారు, 5 రోజుల్లో ఇస్తారు. ఈ ఇంజెక్షన్ తీసుకోవటం వల్ల ఆ నరాలకున్న వచ్చే ఎలర్జీ ప్లస్ మన రక్తంలో ఉండే యాంటీబాడీస్ని తీసేయటానికి ఇంజెక్షన్ వాడతారు. ఇది 5 డేస్లో ఇవ్వటం జరుగుతుంది. దీంతో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇది కాక ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటారు. ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటే డయాలసిస్ లాగా ఉంటుంది, రక్తాన్ని శుద్ధి చేయటం. సో రక్తంని ఎక్స్చేంజ్ చేసి దాంట్లో రక్తంలో ఉండే యాంటీబాడీస్, ఎలర్జెన్స్ తీసేసి నార్మల్ రక్తం లోపలికి పంపించడం జరుగుతుంది. దీన్నే ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటారు. ఇది కాకుండా జీబీ సిండ్రోమ్ వచ్చే పేషెంట్స్కి నేను చెప్పినట్టుగా ఊపిరి తీసుకోకపోవటం, మింగలేకపోవటం ఉంటుంది. హాస్పిటల్కి తీసుకువస్తే అప్పుడు వెంటిలేట్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. వన్స్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ వెంటిలేటర్ నుంచి డెఫినెట్గా త్వరలో మనం వీన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోతో మీరు జీబీ సిండ్రోమ్ గురించి తెలుసుకున్నారనుకున్నా. సో సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.